హలో అండి. అమ్మా, ఎవరు, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా, మీ సందేహం ఓఫీర్ సార్తో పంచుకోండి అమ్మా. హలో అమ్మా, అమ్మా చెప్పండి అమ్మా. వందనాలు. వందనాలు. చెప్పమ్మా. ఇప్పుడు హిందువుల ధర్మశాస్త్రంలో కానీ వాళ్ళ మత గ్రంథాలలో కానీ సృష్టి జరిగినప్పుడు ఎవరెవరు ఎలా బ్రతకాలో, వర్ణాశ్రమ విలువ ఎలా, అంటే బ్రాహ్మణ్ ఎలా బ్రతకాలో చెప్పారు కదా. బైబిల్లో మాత్రం చరిత్రగా ఉంది కదా, మనం ఎలా తీసుకోవాలి అది? అసలు సృష్టి జరిగినప్పుడే వీళ్ళు ఎలాగెలాగ బ్రతకాలో రాయబడి ఉన్నది అని మీరు చెప్పిన స్టేట్మెంటే తప్పమ్మా. సృష్టి జరిగినప్పుడు ఏ గ్రంథమూ లేదు. సృష్టి విస్తరించి భూమండలం అంతా మనుషులు నిండిన తర్వాతనే అన్ని గ్రంథాలు రాయబడ్డాయి అమ్మా. ఇప్పుడు భారతదేశంలో వచ్చి కొంతమంది స్థిరపడిన తర్వాత ఇక్కడ కొన్ని గ్రంథాలు వీళ్ళు రాసుకున్నారు. సృష్టి ఆరంభంలో జరగలేదు అది. ఆదాము ద్వారా మానవ సంతతి ప్రారంభమైంది. ఆదాము పిల్లలందరూ నోవహు కాలం దాకా కలిసి ఉన్నారు. తర్వాత ఆదాము యొక్క మిగతా సంతానం అంతా నశించి నోవహు సంతానమే మిగిలింది. ఆ నోవహు సంతానంలో ముగ్గురు కొడుకుల్లో ఆయన పిల్లలు, ఆ ముగ్గురు కొడుకుల పిల్లలు కొంతమంది ద్రావిడులు, కొంతమంది ఆర్యులు, వాళ్ళు మన భారతదేశంలోనికి వచ్చి వారు ఇక్కడ ఈ శాస్త్రాలని రాసుకున్నారు. అంతేగాని సృష్టి ఆరంభంలో ఏ గ్రంథము లేదు. సృష్టి ఆరంభంలో ఆదాము ఉన్నాడు అంతే. మంచి మాట. తర్వాత వీళ్ళే పెట్టుకున్న వర్ణాశ్రమ ధర్మంలో వీళ్ళే ఇరుక్కున్నారు. అవన్నీ కూడా మనుషులు పుట్టించినే కనుక అవన్నీ రేపు అబద్ధ క్రీస్తు కాలంలో మొత్తం అన్నీ వాషౌట్ అయిపోతాయి. రేపు 10 మంది అరబ్బు రాజులు కలిసి ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించినప్పుడమ్మా, మరి అప్పుడు ఇక ఈ వర్ణాశ్రమ ధర్మాలు కానీ మిగతా దేవతలు, గుడులు, ఆరాధనలు, పూజలు, గోపురాలు మొత్తం నేలమట్టం అయిపోతాయి. ఇంక్లూడింగ్ క్రిస్టియన్ చర్చెస్, వాడు అన్ని మతాలను నాశనం చేస్తాడు. క్రైస్తవ ధర్మాన్ని మీద కూడా పగబడతాడు. యేసు లేదు, ఇంకో దేవుడు లేడు, ఇంకో దేవుడు, ఏ దేవుడు కాదు, నేనే అసలు దేవుణ్ణి, నన్ను మొక్కండి లేకపోతే అడ్డంగా నరికేస్తానని మిలిటరీ రూల్ చేస్తాడనమాట. అప్పుడు ఇంకా వర్ణాశ్రమం లేదు, ఏ పూజ లేదు, ఏ దేవుడు లేడు, ఇవన్నీ సమమైపోయి మట్టమైపోయేటటువంటి కాలం మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలంలో ప్రపంచానికి ఒక రాజు ఉంటాడు, వాడు నేనే దేవుణ్ణి అంటాడు. నన్ను నమ్మితే, ఆరాధిస్తేనే 666 ముద్ర వేయించుకుంటేనే మీకు తినటానికి బియ్యం దొరుకుతాయి, లేకపోతే ఆకలికి మాడి చచ్చిపోవాలి. అప్పుడు ఇక మేము బ్రాహ్మణము, రెడ్లము, మేము వర్ణాశ్రమ ధర్మం అంటే కుదరదు. బియ్యం కావాలంటే వాడిని మొక్కాల్సిందే. ఏ ధర్మం లేదు, అబద్ధ క్రీస్తుని మొక్కితేనే వీళ్ళకి సర్వైవల్, ఎవరికైనా. అది పరిస్థితి. వివాహాలు జరగాలంటే కులం అనండి, వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత సంస్కారము, వ్యక్తిగతమైన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇందిరాగాంధీ గారిది ఏ కులము, ఫిరోజ్ గాంధీ గారిది ఏ కులము, రాజీవ్ గాంధీ గారిది ఏ కులము, సోనియా మేడంది ఏ కులము, అట్లాంటిది ఏం లేదమ్మా. ఒక విధమైన ఎన్లైటన్మెంట్కి వచ్చిన తర్వాత మనోనేత్రాలు ఆత్మీయంగా వెలిగించబడ్డా, లేదా కనీసం లోక సంబంధమైన జ్ఞానం వచ్చినా సరే ఇవన్నీ పట్టించుకోరు. ఇప్పుడు ఒక మాట అంటున్నాను, ఒక మాల, ఒక మాదిగా, ఒక బీసీ ఉన్నట్టుండి ఏదో నక్కను తొక్కొచ్చినట్టుగా ఒక సామెతగా చాలా అదృష్టం కలిసి వచ్చి లక్షల కోట్ల ఆస్తి వారసుడయ్యాడు అనుకోండి. అప్పుడు ఒక నిరుపేద అగ్రకులస్తుడు ఉంటే ఒకవేళ వాళ్ళకి ఆఫర్ చేసామనుకోండి, ఇప్పుడు ఈ బీసీ కానీ ఈ యొక్క దళితుడు కానీ 100,000,000,000 ఆస్తికి వారసుడు, మీ అమ్మాయిని ఇస్తారా అని అంటే, అప్పుడు వర్ణాశ్రమ ధర్మం మాట్లాడము, లక్ష్మీ కటాక్షం అండి, లక్ష్మీదేవి పుత్రుడు ఆయన అని చెప్పి కళ్ళు మూసుకొని నోరు మూసుకొని పిల్లని ఇచ్చేస్తారు. ఎవరైనా ఒకరు ఉండొచ్చు, ఛాందసులు కొంతమంది, అబ్బే మాకు ఎన్ని ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నా మాకు మా వర్ణమే ముఖ్యమని వాళ్ళు కూడా ఉంటారు, లేకపోలేదు. కానీ చాలామంది అప్పుడు బ్రాడ్ మైండెడ్ అయిపోతారు,
కార్ల్ మార్క్స్ అంటారు ఏంటంటే ఎన్ని కులాలు పెట్టుకున్నా ఎన్ని జాతులు పెట్టుకున్నా భూమి మీద రెండే జాతులు ఉన్నాయి, బాగా ధనవంతులు పేదవారు ఈ రెండే వర్గాలు. బాగా లక్షల కోట్ల ఆస్తికి వారసులైనాక వాళ్ళు అక్కడ కులాలు పాటించారు, మనం ఒక కులంరా అనుకుంటారు బాగా డబ్బులు వచ్చాక. అది విషయం. ఓకే, చెప్పు. అమ్మా హిందువులే కాదు, ఇప్పుడు ముస్లింలకు అయితే ఇంకా ఎక్కువ ఇబ్బంది. అసలు హిందువులలో కనీసము పరమత సహనము లాంటిది, అంటే మనము నమ్మిన దానికి భిన్నంగా నమ్మినా కూడా పర్వాలేదు వాడిని ఆదరించాలి అనేటటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఇప్పుడు అయ్యప్ప దేవుడు సాయిబాబా దేవుడు అంటే సాయిబాబా దేవుడే కాదని శంకరాచార్య పీఠాధిపతి, అదంతా భూతాల పూజ దయ్యాల పూజ, దేశానికి అదే అరిష్టం, సాయిబాబా దేవుడే కాదని అన్నారు. మరి అలా కాదు, అసలు ఆయనే రాముడైనా కృష్ణుడైనా యేసైనా ఈ సాయి అంశే అని వాళ్ళు, అల్లా సాయి, యేసు సాయి, రామ సాయి, కృష్ణ సాయి, ఇట్లాగా వెంకట సాయి ఇలా. ఇప్పుడు ఇది హిందూ మనస్తత్వం ఏంటంటే నేనొకటి అనుకున్నది మంకుపట్టు బట్టి ఇదొక్కటే రైటు మిగతాదంతా కాదు అనేది హిందువుల్లో ఉండదు. దే ఆర్ లిబరల్ అండ్ అడాప్టివ్, ఇంకా వేరే వాళ్ళని కూడా తీసుకుంటారు. మరి ఇస్లాంలో అట్లా లేదే, అసలు అల్లాహ కాదు అన్న మరుక్షణము నువ్వు మత ద్రోహివి, అల్లాహకు ద్రోహివి, దైవ ద్రోహివి, నిన్ను చంపితే పుణ్యం వస్తుంది అది. మరి ఇస్లాం అంటే మరి మోస్ట్ అన్రీచబుల్ కమ్యూనిటీ, సువార్త చెబితే రక్షణ పొందటానికి హిందువులు కష్టపడుతున్నారంటే మరి ముస్లింలకు ఇంకా కష్టం. అయితే హిందువులలోంచి బ్రాహ్మణ పూజారుల్లోంచి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, ఇస్లాం ధర్మము నుండి కూడా రక్షణ పొంది మళ్ళీ సేవకులు అనేక మందిని రక్షణలోకి నడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. కష్టం అంటే ఉంటుంది కష్టం, అక్కడ దాకా ఎందుకమ్మా, ఒక చిలకరింపు నమ్మేటటువంటి ఒక సంఘంలో నుంచి రక్షణ పొందడం కూడా కష్టమే. అసలు మేము ఒరిజినల్ క్రైస్తవులు, మీరేంట్రా మాకు సువార్త చెబుతున్నారు అంటారు. ఇప్పుడు ఒక సామెత ఉంది సేవకుల మధ్యలో, ఒక నక్సలైటు ఉగ్రవాది రక్షణ పొందుతారు కానీ రోమన్ క్యాథలిక్ రక్షణ పొందడం చాలా కష్టం. వాళ్ళేమంటారంటే మేము ఒరిజినల్ క్రైస్తవులం అండి, మీరు నిన్నగా మూల పుట్టారు, మీ తిరుగుబాటుదారులు, మీరు వచ్చి బుద్ధి కలిగి మారు మనసు పొంది మళ్ళీ క్యాథలిక్లో కలవండి, మేము ఒరిజినల్ క్రిస్టియానిటీ అని వాళ్ళు అంటారు. ఒక రోమన్ క్యాథలిక్ రక్షణ పొందడం చాలా కష్టం, ఒక నక్సలైట్ అయినా మారుతాడు కానీ. కానీ రోమన్ క్యాథలిక్స్ మారి ప్రొటెస్టెంట్స్ అయిపోయి మళ్ళీ పాస్టర్స్ అయి పరిశుద్ధాత్మను పొంది అనేక మందిని రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారు. కష్టం అంటే ఎవరికైనా కష్టమే, ఒక హిందువులకే కాదమ్మా, ముస్లింలైనా రోమన్ క్యాథలిక్స్ అయినా కమ్యూనిస్టులైనా ఎవరైనా రక్షణ పొందడం అనేది ఎవరికైనా కష్టమే. పరిశుద్ధాత్మ కార్యం జరగాలి, వీళ్ళు కూడా తెగించాలి. తెగింపు లేని వాళ్ళు ఎవరైనా రక్షణ పొందలేరు, ఇది మాత్రం ఖాయం. ధైర్యము తెగింపు ఉండాలి. రక్షకుడు నాకు దొరికాడు, నాకు అర్థమైంది, నేను ఆయన్ని వెంబడిస్తాను, మీరు నన్ను వదిలేసి అర్థం చేసుకుంటే చేసుకోండి, లేదా చంపుతారా ఇప్పుడు చంపేసేయండి, నేను నా రక్షకుడిని మాత్రం వదిలే పరిస్థితి లేదు అన్నవాడికే రక్షణ ఉంటుంది. వ్యతిరేకతను చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతే రక్షణ లేదంతే. అమ్మా ఓకే అమ్మా, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.